ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం చాలా కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికల్లో మనకు కనిపిస్తుంది మెగా డిఎస్సి గురించి మరి నిన్న మనకి సీఎం నేతృత్వంలో విద్యాశాఖపై ఒక సమీక్ష జరిగింది ఈ సమీక్షలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తండా ఉండొద్దు విద్యార్థులు లేరని మూసేసిన పాఠశాలలు మళ్లీ తెరవండి టీచర్ల ప్రమోషన్లు బదిలీల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటన సో ఇక్కడ మీరు గమనించండి ఏ తండాలో ఏ పంచాయతీలో కూడా గవర్నమెంట్ స్కూలు లేకుండా ఉండకూడదు అని సీఎం గారు మరి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఎక్కడైతే లేరు అని గతంలో రేషనేషన్ పేరిట పాఠశాలల హేతుబద్ధీకరణ పేరిట మరి కొన్ని అయితే మూసివేసినటువంటి పాఠశాలలు మళ్ళీ తెరవమని ఆదేశాలు ఇచ్చారు దీనివల్ల కొత్తగా ఉపాధ్యాయ ఖాళీలైతే సృష్టించే అవకాశం మనకు కనబడుతుంది అదేవిధంగా గతంలో ఆగిపోయినటువంటి టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే మరి పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ మన ఊరు మనబడి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలకు మరి కొత్త హంగుల కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి నిధుల వినియోగం సక్రమంగా జరిగిందా లేదా అనే దాని మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేయమని అదేవిధంగా ఇంకొక కీలకమైన అనౌన్స్మెంట్ ఏంటిదంటే పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామంటున్నారు ఇది చాలా చాలా మంచి నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు మనకు స్టూడెంట్స్కి ఎందుకంటే ఆధునిక కాలానికి అవసరమైనటువంటి స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ పాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్కిల్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టంగా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనం ఈ న్యూస్ని కనుక ఇంకా విశ్లేషిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరపించాలి ఎంతమంది పిల్లలున్న ప్రభుత్వ పాఠశాల నడపాల్సిందే దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయకారులన్నింటినీ ఇమ్మీడియట్గా మెగాడిఎస్సి ద్వారా భర్తీ చేయాలని సూచించారు శనివారం మరి విద్యాశాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామం గ్రామ పంచాయతీ ఉండొద్దని మరి పేర్కొన్నారు ఎంత మారుమూల గ్రామమైనా తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని పట్టణాలు నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానియొద్దని సూచించారు విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలు మూతపడొద్దు అని పేర్కొన్నారు అదేవిధంగా ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దాలి అని కూడా ఇక్కడ పేర్కొన్నారు సో ఇది మనకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైన ప్రకటన నిన్న ప్రభుత్వం నుండి అధికారికంగా వెలువడింది కాబట్టి ఎవరైతే డిఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నారో వారు మరింత ఉత్సాహంతో తప్పకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ మనకు అందుతుంది దీంట్లో మరో ఏడు వేల టీచర్ కొలువులు అనే వార్త కూడా కనిపిస్తుంది ఈ అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సికి మరి రానుంది